ओम विघ्नेश्वर महा ओम श्री गुरुभ्यो नमः ओम दुम दुर्गाय नमः प्रेक्षक महाशीलंदर की नमस्कार। ఈ నెల 16వ తేదీన అంటే ఆగస్టు 16వ తేదీన కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నెల 16వ తేదీన ఆదాయ పరంగా వీళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏముండో, ఆదాయం మీకు అనుకూలంగానే ఉంటుంది, ఆదాయం మీకు మీ ఖర్చులు అవసరాల నిమిత్తం ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతకొంతుంది। అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజున కూడా మీరు మీ ప్రయత్నాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు। ఖచ్చితంగా కూడా మీరు ఉన్నతాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలించడానికి, మీ ప్రయత్నాలు మొదలు పెట్టడానికి సానుకూలించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఉద్యోగస్తులకు ఎవరికైతే ఉన్నారో, ఉద్యోగస్తులు కూడా కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ ఉద్యోగాల్లో ఖచ్చితంగా మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి, సానుకూలంగా యోగిస్తుంది, ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వస్తాయి, ఉద్యోగ ఉన్నతి కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి। అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, లేకపోతే వ్యవసాయ రంగంలో పనిచేసేవాళ్ళు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, మీరు కొంచెం శ్రద్ధ పెడితే కనుక ఖచ్చితంగా మీ రంగాల్లో విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి। అంటే అది శని యొక్క దృష్టి కుజుడి మీద పడినప్పటికీ కూడా అక్కడ గురువు యొక్క దృష్టి కూడా ఈ యొక్క పంచమ స్థానం మీద పడుతుంది కాబట్టి, కుజుడు ఉన్న ఇంటి మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సానుకూల ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే వ్యాపారస్తులకు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది, వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి। విద్యార్థులు కూడా కొంచెం కష్టపడి చదివితే కనుక మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మీ పార్ట్నర్స్, మీ జీవిత భాగస్వాములు కానీ, మీ వ్యాపార భాగస్వాములు కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రం వీళ్ళు కొంచెం కుంభరాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ఖచ్చితంగా కూడా చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే మీరు చేస్తున్న కార్యక్రమాల్లో, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో కానీ, లేకపోతే మీ యొక్క పార్ట్నర్స్ విషయాల్లో కానీ చాలా సమయంలో పాటించి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది, చాలా వరకు ఓర్పు సహనాలతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। అలాగే మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో, మీ సోదరి సోదరిమణులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీ రిలేషన్స్ బాగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అయితే మీకు మీరు చేస్తున్న ప్రయత్నాల్లో చిన్న చిన్న మీ యొక్క చిన్న చిన్న సమస్యలు కానీ, కాలాతీతం అవ్వటం కానీ, లేకపోతే ఇబ్బందులు కానీ రావటం వల్ల ఏంటంటే మీరు కొంచెం ఈ కుంభరాశికి చెందిన జాతకులు కొంచెం మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి। ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా డబ్బులు మీరు ఒక 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, 100 రూపాయలు రావు, 100 రూపాయలు రానప్పుడు ఏమిటంటే మీకు కొంచెం మానసికంగా ఏ అయ్యో మనం ఇంత ఎక్స్పెక్ట్ చేసామే, మన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదే అని ఒక బాధ మిమ్మల్ని వేధిస్తుంది। అలాగే మీ పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు మీకు సరిగ్గా సమయానికి అందుబాటులో ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు, అన్ని రకాలుగా ఉంటారు కానీ వీళ్ళకి ఉద్యోగాలు రాకపోవడం కానీ, పెళ్ళిళ్ళు కాకపోవడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి। ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఒక బాధ వెంటాడుతుంది, అదే మిగతా పిల్లల మన పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, మన పిల్లలకి ఇంకా మనకి ఉద్యోగాలు రావట్లేదు అని ఒక మానసికమైన ఆందోళన అయితే మిమ్మల్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులకి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే మీ పార్ట్నర్స్తో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మీరు గొడవలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఎందుకంటే కోపం విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి, కోపం పెరిగిపోతుంది, అందువల్ల సజ్జనంత వరకు మీ భాగస్వామితో ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని వెంటనే సాల్వ్ చేసుకునేటట్టు ఉండాలి, తప్పించి దాన్ని పెంచేసుకుని దాన్ని రచ్చ చేసుకునే విధంగా ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాలి। అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది।
అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేస్తే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే కాలాతీతం అయిపోవటం అంటే ప్రయాణాల్లో మీకు వేళకి బస్సు దొరకకపోవటం కానీ లేకపోతే వేళకి బస్సులో మీరు బస్సు కానీ ట్రైన్ కానీ మీరు లేకపోతే మీ వాహనం కానీ ఏదైనా సరే మీకు ప్రయాణానికి చేరుకోకపోవటం కానీ లేకపోతే మధ్యలో ఇబ్బందులు కలగడం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రయాణాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 2-వీలర్స్ 4-వీలర్స్ నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ స్నేహితులతో కూడా మీరు సిబ్లింగ్స్తో కూడా మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రియల్ ఎస్టేట్ భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు, అలాగే రాజకీయ నాయకులు, వ్యవసాయ రంగాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించి మీ పనులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఒరిజినల్గా వీళ్ళకి శత్రు సంఖ్య కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. శత్రు శేషాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించి మీకు కండరాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, లేకపోతే ఈ మెడకు సంబంధించిన నొప్పులు కానీ, వాటి యొక్క సమస్యలు కానీ, ఈ ఆర్థరైటిస్ కానీ లేకపోతే కీళ్ళ నొప్పులు కానీ ఇటువంటివన్నీ కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క శరీర భాగాల మీద పుళ్ళు అవి ఏర్పడటం లేకపోతే అల్సర్స్ రావటం, కడుపులో అల్సర్స్ రావటం ఇటువంటి రావటానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పుడు దాకా కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా మీరు అందేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించండి. దానివల్ల మీకు కూడా ఈ విద్యాదానం చేసినంత పుణ్యఫలాలు లభిస్తాయి. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, బుద్ధ జపం చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, అలాగే అంగారక స్తోత్ర పఠనం చేయండి, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన కూడా మీరు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనుభవంతో నమస్కారం.